శ్రీనివాస్ చౌదరి గారు గుడ్ మార్నింగ్ అండి. హలో గుడ్ మార్నింగ్. శ్రీనివాస్ చౌదరి గారు, అసలు ఏంటి పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి ఇంత తికమక్క, ఇంత తర్జన భర్జన, ప్రజలకి ఒక డైలమాలో పడేస్తా ఉన్నారు అధికార ప్రతిపక్ష పార్టీలు. ఎవరు ఎంత చేశారు, ఎవరు అన్యాయం చేశారు? నిజంగా ఇది కంప్లీట్ అయితే కనుక, పోలవరం అనేది కంప్లీట్ అయితే ఏపీకి జీవనాడు అనమాట. ఒక హై ప్రాజెక్ట్ ఇది. దీని విషయంలో రాజకీయాలు చేసి గత ప్రభుత్వం చేసిన తప్పులని చెప్పి 4.5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఇది కాదని చెప్పి 2025 ఖరీఫ్ సీజన్ కంప్లీట్ చేస్తామని చెప్తా ఉన్నారు. అసలు ఎంతవరకు ఏం తప్పులు, ఎవరిది ఈ నష్ట బాధ్యత, ఎవరిది? మొదట ఆశా గారు, మీకు ఐటీ యూనివర్సిటీ ప్రేక్షకులకి, అన్లిస్ట్ నాగార్జున గారికి, వైసీపీ నేత వెంకటరెడ్డి గారికి, జనసేన నేత శివపార్వతి గారికి, నా తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున మొదటి నమస్కారం. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇందిరాసాగర్ గా 1965లో పునాదేయబడిన పోలవరం ఈ రాష్ట్రానికి చాలా అవసరమని, జీవనాడని, ఇది పూర్తయితే రాష్ట్ర రైతుల తలరాతలు మార్చేదే కాకుండా 65,000 ఎకరాల్లో నిర్మిస్తున్నటువంటి 194 లక్షల క్యూసెక్ నిలబడినటువంటి డ్యామ్ కి 55,000 కోట్ల పైచెలకు R&R ప్రాజెక్టుతో కలిపి, అలాగే 950 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి, అటు విశాఖపట్నం వరకు 77 TMC సాగు తాగునీరు, రాయలసీమ మడకశిర వరకు దాదాపు 200 TMC తాగు సాగునీరుకి పెద్ద ఎత్తున ఈ రాష్ట్రానికి వరంగా మారుతున్న పోలవరాన్ని జగన్మోహన్ రెడ్డి గారు శాపంగా మార్చేశారు. ఏదేమైనా సరే మీరు అన్నారు ఎవరు తప్పు అని, 72% కట్టాము మేమని చెప్తున్నాం. మేం చెప్పడం కాదు, పోలవరం అథారిటీ బోర్డు, బోర్డు కూడా కాదు, పార్లమెంట్ లో జల విద్యుత్ శాఖ జల విద్యుత్ శాఖ మంత్రి అలాగే గడ్కరీ గారు ఇద్దరు కూడా ప్రకటించారు. అలాగే ఏదైతే పోలవరం మీద నిందలేశారో అవన్నిటి కూడా క్లారిటీ ఇచ్చారు. ఇవన్నీ ఒక పొగెత్తు అయితే పోలవరాన్ని మేము వచ్చిన తర్వాత, పూర్తి చేసిన తర్వాత, దిగిపోయే ముందు పూర్తిగా రివర్స్ టెండరింగ్ అని చెప్పి ఈ కాంట్రాక్టర్ని ఆగ మేఘాల మీద మార్చేసి ఏదైతే మధ్యలో పూర్తి చెప్పలే, ఇప్పుడు మధ్యలో కౌంటర్ వేస్తే ఏం చెప్పండి, నా మాట పూర్తి కాలేదే, నా మాట పూర్తి కాలేదు. ఇంకా మేము వచ్చిన తర్వాత జరుగుతున్న పనులు పూర్తి చేస్తుంటే కాంట్రాక్టర్ ఆపేశారు. కాంట్రాక్టర్ ఆపి ఆ పనులు 18 నెలలు నిలిచిపోయి, నిలిచిపోవడంతో మళ్ళీ రివర్స్ టెండరింగ్ పని మీద కొత్త కాంట్రాక్ట్ ఏర్పాటు చేశారు. ఆయన అన్ని పనులు తీసుకొచ్చి పనిముట్లు తీసుకుని పని ప్రారంభించాలని టైం పడుతుంది. సో ఈ గ్యాప్ లో వర్షాలు వచ్చాయి, వరదలు వచ్చాయి, డయాఫ్రామ్లు దెబ్బతిన్నాయి. తర్వాత వచ్చిన ప్రభుత్వం ఏం చెప్పింది, జూన్ 2021 కంత పూర్తి చేస్తాను, 1% అని ఒక ఆయన వెళ్ళాడు. ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఏమన్నారు, మళ్ళీ మేము 2022 పూర్తి చేస్తాం సీఎం గారి దగ్గర చెప్పించారు, ఇప్పుడు 2025 పూర్తి చేస్తాం అంటున్నారు. అసలు నాకు తెలిసి అది డ్యామా లేదంటే బ్యారేజా? ఇప్పుడు 41.15 మీటర్లకి పరిమితం చేసి కాంటూర్ వరకు మేము ఏదైతే బాగా ఆక్రమిస్తుందో నీటి పారుదల, అక్కడి వరకే మేము నివాసులకి ఇస్తామని చెప్పడం, పాదయాత్రలో ఏమో ఇది కరెక్ట్ కాదు, మేము సొంతంగా ఎక్కువ డబ్బులు వేసి ఇస్తామని చెప్పి ఇంకా 6.5 పెంచుతామని చెప్పి నివాసులకి డబ్బులు ఇస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మాటలు ఏమయ్యాయి? అలాగే ఈరోజు బ్యారేజ్ 45.5 50 ఉన్నటువంటి బ్యారేజ్ హైట్ ని ఎందుకు తగ్గించారు, ఏ ఒప్పందాలు జరిగాయి బీజేపీతో మీకు అనే అంశాలపై రాష్ట్ర ప్రజలకు చాలా ప్రశ్నలు ఉన్నాయి కదా. ఒకటి, పోలవరం అంశం పైన మీరేలా చేయండి, క్రెడిట్ తీసుకోవడం మాకు అభ్యంతరం లేదు. ఇది కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు కూడా ఉండొచ్చు, కేంద్రంలో ఇప్పటికే 16 ప్రాజెక్టులు స్వతంత్రం వచ్చిన నుంచి ఇంకా పూర్తి అవుతానే. కేంద్ర ప్రభుత్వం అవునమ్మా, నేను చెప్పలేదే, రాష్ట్రం కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు స్వతంత్రం వచ్చిన నుంచి ఇప్పటి వరకు ఏ ప్రాజెక్టు పూర్తి కాలా మాకు గుర్తు చేసుకోండి. అలాగే రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం కలిసి 26 ప్రాజెక్టులు చేస్తాను, అవి కూడా పూర్తి కాల, కానీ రాష్ట్ర అవసరాల దృష్ట్యా మేము పర్యవేక్షిస్తామని చెప్పి ప్రత్యేకంగా పర్మిషన్ తీసుకుని దాన్ని ముందుకు తీసుకెళ్లాం. దాన్ని తీసుకెళ్లి పూర్తి చేసి ఈరోజు రాష్ట్రానికి నీళ్లు ఇచ్చుంటే అపే కదా, ఆ క్రెడిట్ మీరే తీసుకోండి, మాకు అవసరం లేదు, పోలవరం మేమే పూర్తి చేసిందని చెప్పుకోండి. మాకు కావాల్సింది రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ డ్యామ్ పూర్తి కావాలని. ఇప్పుడు 10,550 కోట్లు మనం లీజ్ చేశారు పోలవరం డబ్బులు, మరి డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టలేదు? ఈరోజు స్పిల్వే దెబ్బ తినేదనో, కాపర్ వాన్ డబ్బు తినేదనో, లోయర్ ఫిల్వే దెబ్బతిందనో అనేక అంశాలు తీసుకొచ్చి పెడుతున్నారు. కారణం ఈ కమిటీ వచ్చి ఏం చెప్పింది, ఈ ప్రభుత్వం వల్లనే ఈ వాల్స్ అన్ని దెబ్బతిన్నాయి, లీకేజ్ అవుతుందని చెప్పి ప్రభుత్వం నివేదిక ఇచ్చింది కదా. ఇదన్నీ పబ్లిక్ లో డొమైన్ లో ఉన్నటువంటి అంశాలే కదా. మీరు నీటి పారుదల శాఖల పైన మేము 45,000 కోట్ల రూపాయలు 2014-19 కేటాయించి 68,000 కోట్ల రూపాయలు లాస్ట్ లో ఖర్చు పెట్టే బడ్జెట్ లో కేటాయించిన డబ్బులకు అధికంగా
మీరేం చేశారు నాలుగున్నర సంవత్సరానికి 22,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల ఇది ఒక్కటి చాలు కదమ్మ నిరసనగా రాష్ట్రంలో రిజర్వేషన్ పార్టీకి ఇచ్చిన డబ్బులు విషయపైన అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ అంటున్నారు సరేన విధంగా పోలవరం ప్రాజెక్ట్ నిర్మించకపోవడం వల్ల ఇంత నష్టం జరిగింది ఇంత జాప్యం జరగడానికి మెయిన్ రీజన్ చంద్రబాబు అంటున్నారు మరొక ఆర్గ్యుమెంట్ కూడా చేస్తున్నారు బడ్జెట్ లో జీవోలో పెట్టి మరి సందర్శనకు ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టున్నారు ఇదంతా ప్రజాదనాన్ని వృధా చేయడం కాదా అని నేను అక్కడికే వస్తున్నా జగనన్న గోర్ముద్ద జగనన్న దేవిన జగనన్న ఆసరా ఆర్టీసీ బస్సులు ఎక్కడ పోయాయమ్మా ఆ డబ్బులు ఎవరు అమ్మా వాళ్ళకి ఇచ్చిన పాల ప్యాకెట్ల కాడి నుంచి ఏమంటుందని దారి ఖర్చులతో సహా 8,000 కోట్ల రూపాయలు ఖర్చు అయిందమ్మా ఈ రాష్ట్రానికి జీవనాడిగా ఉన్న పోలవరాన్ని చూడడానికి తప్పేం కాదు కదా రాష్ట్ర ప్రజల కోరిక మేరకు చూపించి తప్పేం కాదు కదా అయితే అవని మీరు చేస్తున్న అక్రమాల కన్నానా మీరు చేస్తున్న దుర్మార్గాలు కన్నానా రాష్ట్ర ఆర్టీసీ బస్సులన్నీ జగన్మోహన్ రెడ్డి మీటింగ్లకు వెళ్తున్నాయి జనాలు ఇబ్బంది పడుతున్నారు మరి ఆ డబ్బులు ఖర్చులు ఎవరు ఇస్తారు ఇది కాకుండా పోలవరం ప్రాజెక్ట్ లో తప్పిదాలు చేస్తారా లేదా ఇప్పుడు ఇంత జాప్యానికి పోలవరం అథారిటీ బోర్డు పోలవరం మాటలు చెప్పడం కాదు నేను చెప్పడం కాదు పోలవరం అథారిటీ బోర్డు ఉంది కూర్చోమనండి ఏమేమి జరిగిందో చెప్పమనండి అలాగే ఇది పరివేశించేది ఎవరు కేంద్ర ప్రభుత్వం మనం కాదు వాళ్ళు అడగమనండి వాళ్ళు క్లియర్ పార్లమెంట్ లోనే క్లియర్ టైటిల్ ఇచ్చారు కదా పోలవరం ఏటీఎం కాదు ఎటువంటి అవినీతి జరగలేదు స్పష్టంగా లెక్కలు ఉన్నాయి వాళ్ళు చెప్పిన తర్వాత ఇంకా యూసీ లేకపోయినా డబ్బులు ఇచ్చినారు మీకు ఆ డబ్బులు ఖర్చు పెట్టుకుని యూటిలిటీ సర్టిఫికేట్ ఇవ్వకపోయినా మేము ఇస్తున్నా కూడా ఇవే డబ్బులు మీరు ఇవ్వకపోయినా మీకు ఇచ్చారు కదా ఇప్పుడు ఆ డబ్బులతో పూర్తి చేయండి రాష్ట్రానికి నీళ్లు ఇవ్వండి రైతులకు ఆదుకోండి విద్యుత్ సప్లస్ కాపాడుకోండి ఇవన్నీ మేము అడిగేది కదమ్మా కేంద్ర ప్రభుత్వం అడుగుతా ఉంది అసలు కేంద్ర ప్రభుత్వం మనం ఈ రాష్ట్ర ప్రభుత్వం అశ్రద్ధ వల్లే పోలవరం లేట్ అయిందని పార్లమెంట్ లో హీట్ పార్టల్ శాఖ చెప్పిన విషయాన్ని మర్చిపోతే ఎట్లా మీరు పార్లమెంట్ లో మన సమావేశాల్లో ఇవన్నీ కూడా పబ్లిక్ డొమైన్ లో నెట్ లో కొట్టండి మీకు కనబడుతుంది కాబట్టి పోలవరం అనే ఒక వరాన్ని శాపంగా మార్చి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని రైతుల్ని చూడండి మీరు ఈరోజు పేపర్ చూడండి ఈరోజు స్టాటిస్టిక్స్ చూడండి దేశంలో ప్రపంచంలో ఆత్మహత్యలో ఏపీ మొదటి స్థానంలో ఉంది ప్రపంచంలోనే ఆత్మహత్యలో మొదటి స్థానం ఉంది 14.56 రైతుల ఆత్మహత్యలో మూడో స్థానం ఉన్నాం కౌలు ఆత్మహత్యలో ఒకటో స్థానంలో ఉన్నాం రైతులను ఆదుకోమని చెప్తున్నాం మేము మీరంటే ఇంకా ఆర్బింగ్ సెంటర్ లో అవి అంటారు ధాన్యాన్ని కొనుగోలు చేశారు డబ్బులు ఇవ్వలేదు రైతులు ఇబ్బంది పడుతున్నారు రైతులకు సబ్సిడీ పడట్లేదు ఎరువులు లేవు అనేక అంశాలపై రైతులు బాధపడుతుంటే పేదల ప్రభుత్వం పేదల ప్రభుత్వం అంటారు అన్నం పెట్టే క్యాంటీన్ ని కూల్చాడు బారేసి శివపార్వతి గారికి వెళ్లే ముందు వెంకటరెడ్డి గారు ఇంకొక పాయింట్ నిన్న వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు జగన్ కదా రక్షణ గోడ శాశ్వత పరిష్కారంగా నిర్మిస్తామని చెప్పున్నారు నెక్స్ట్ సెషన్ కైనా అంటే నెక్స్ట్ సీజన్ కైనా కంప్లీట్ అయితే గతంలో కూడా మనకి ఎప్పుడు లేని ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా పరామర్శించారు రైతులు అక్కడ ఉన్నటువంటి వరద ప్రభావిత ప్రాంత ప్రజల్ని పరామర్శించి శాశ్వత పరిష్కారం తీసుకొస్తామని చెప్పారు మళ్ళీ ఇదే సార్ ఈసారి కూడా వెళ్ళారు రక్షణ కూడా నిర్మిస్తాము ఒక చోట ఏమో 500 కోట్లు ఒకసారేమో 150 కోట్లు 200 కోట్లు అని ఉంది ఆ ఫిగర్ ఎంత ఎప్పుడు వాళ్ళు కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది దాని గురించి క్లారిటీ నేను శివపార్వతి గారి దగ్గరికి వెళ్తాను ఖచ్చితంగా ఎందుకంటే మీరు అన్నట్టు కృష్ణానది కూడా ఇట్లానే వస్తే ఇప్పుడు కృష్ణానది కూడా మీరు అన్నట్టు రిటైనింగ్ వాల్ ఏదైతే నిర్మించారో ఇంకో రెండోది కూడా జరుగుతా ఉంది రిటైనింగ్ వాల్ కి సంబంధించి ఆల్రెడీ ఒకటి మేము వచ్చిన తర్వాత ఫస్ట్ కంప్లీట్ చేయడం జరిగింది మీకు విజయవాడకు సంబంధించి కూడా ఇట్లానే ఆ ప్రకాశం బ్యారేజ్ నుంచి వరద బయట కిందకి సముద్రంలోకి వదిలేటటువంటి దాంట్లో ఆ కృష్ణలంక అన్నీ కూడా మునిగిపోయేటటువంటి పరిస్థితి ఉంటే రిటర్నింగ్ వాళ్ళు కూడా మేము వచ్చిన తర్వాత చేపట్టాం మీరు అన్నట్టు గోదావరికి సంబంధించిన దాని మీద కూడా డెసిషన్ తీసుకొని నిర్మించేటటువంటి దాని మీద నిన్న కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడున్నారు రెండోది ఇందాక ఒక్క సెకండ్ నిన్న రెండో సబ్జెక్ట్ లోకి వెళ్ళేటప్పటికి అన్న పోలవరం 55,000 కోట్లు 20,000 కోట్లు ఖర్చు పెట్టామంటే మళ్ళీ 72% అంటే నేను లక్కి 10 సార్లు మీకు చెప్పినా తెలుగుదేశం వాళ్ళకి అర్థం కాబట్టి ఏం చెబుతాం 72% కంప్లీట్ అయిందని కేంద్ర ప్రభుత్వం చెప్పిందా ఏ ఊర్లో మా పునరావాసం కాకుండా పోలవరం ఎలా కంప్లీట్ అయిందని చెప్తారు అసలు పునరావాసం మొదటి దశ కాలేదు ఇంకా మీరు పోలవరం కంప్లీట్ అయిపోయింది కట్టేశారు ఇవన్నీ అసెంబ్లీలో మీ పార్టీ మంత్రులు చెప్పినప్పుడు తెలియదా వెంకటరెడ్డి గారు పునరావాసం కంప్లీట్ కాదు ఓకే అధికార వెంకటరెడ్డి గారు మరొకసారి చెప్తున్నాను ప్రతిపక్ష పార్టీ ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ అప్పుడు అధికార పార్టీ అని తప్పులు తడగగా లెక్కలు చెప్పారు కాబట్టి ప్రజలన్నీ చూశారు కాబట్టి తీర్పులు ఇచ్చున్నారు మరి మీరు మీ పార్టీ మంత్రులు అసెంబ్లీ సాక్షిగా ఈ డెడ్ లైన్ 2021-2022 అని చెప్పి డెడ్ లైన్స్ ఏ విధంగా ఇచ్చారు ఇవన్నీ తెలియకుండా 2021 పూర్తి చేస్తాం అనమాట వాస్తవం వాళ్ళు 2017 పూర్తి చేస్తాం రాసి పెట్టుకోండి అన్నారు డయాఫ్రం వాళ్ళు దెబ్బతింది నేను అదే మీకు చెప్తున్నాను దాంట్లో ప్రాజెక్టు విషయం తెలియకుండా చెప్పండి డయాఫ్రం వాళ్ళు దెబ్బతింది ఎప్పుడు తెలుసు డయాఫ్రం వాళ్ళు దెబ్బతిన్నటువంటిది అది ఒకసారి ప్రాజెక్ట్ వెళ్ళి చూసిన వాళ్ళకి అర్థం అవుతుంది అసలు డయాఫ్రం వాళ్ళు ఏంటి ఈ ప్రాజెక్ట్ ఏందనేది అక్కడ మొత్తం వాటర్ ఉంటాయి ఎక్కడ దెబ్బతుందో కూడా తెలియదు ఆ వాటర్ మొత్తం తోడి
అప్పుడు మనతో చూడాలి అది అది ఒక రోజు మీరు ఒక పాయింట్ చెప్పునారు వెంకటరెడ్డి పునరావాస ప్రాంత ప్రజలకు ఏదైతే రావాలో అవి ఇవ్వకుండా ఏ విధంగా కంప్లీట్ అవుతుందని కదా ఇది గత ప్రభుత్వం చేసిన తప్పు మరి ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది ఇప్పటికైనా సరే వాళ్ళకి ఏదైనా ఇచ్చున్నారా లేదు కదా మొదటి మొదటి దశ అంటే పోలవరం దానికి సంబంధించి ఏదైనా ఒక ప్రాజెక్ట్ ని మూడు దశల్లో ఉంటది మేడం మొదటి మొదటి రోజే మొత్తం స్టోరేజ్ పెట్టరు కెపాసిటీ మొదటి దశకి సంబంధించి 50% ఫిల్ చేస్తారు ప్రాజెక్ట్ లో అలానే దీనికి మొదటి దశ 41 అడుగులు ఏదైతే ఉందో ఆ 41 అడుగుల ద్వారా ఎంతమంది అయితే నిర్వాసితులు అవుతారో వాళ్ళకి ముందు పునరావాసం కల్పించి అక్కడ వరకే స్టోరేజ్ పెడతారు దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏడాది లో 70% ఫిల్ చేస్తారు మొదటి దశకి సంబంధించి దాంట్లో ఇంకొక 20,000 మందికి పునరావాసం అనేది ఏర్పాటు చేయాల్సి ఉంది దానికి సంబంధించి ఇప్పటికి ఇంకా కంప్లీట్ కాకనే 2021 లో కంప్లీట్ చేస్తాం అనే విధంగా చెప్పారు ఇప్పుడు అధికార పార్టీ మేడం నేను చెప్తాను మీకు అదే కదా డయాఫ్రమ్ వాల్ నిర్మాణం దెబ్బతింది ఇక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావాలి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టేది కాదు 17,000 కోట్లు ఇప్పుడు మొదటి దశ ఇంకా పూర్తి అవ్వడానికి 17,000 కోట్లు కావాలి ఆ 17,000 కోట్ల ఇంకా డబ్బులు రిలీజ్ కాలా కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది కానీ డబ్బులు ఇంకా రిలీజ్ కాలేదు ఓకే